ఒక ఊరిలో రాజయ్య, సుగుణమ్మ అనే మధ్యతరగతి దంపతులు ఉండేవారు. మధ్యతరగతి వారు కావటం వలన అటు గొప్పగా బతకలేక, ఇటు పేదవారిగా బతకలేక సతమతమయ్యేవారు. వారికున్న రెండు పాడిగేదెలు, ఇచ్చే పాల మీద వచ్చే కొద్దిపాటి డబ్బుతో చాలీ చాలని జీవనం సాగించేవారు. ఒక్కోసారి డబ్బు అత్యవసరమై తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసేవారు. మళ్లీ ఆ పాలు అమ్మిన డబ్బు జమ చేసి అప్పులు తీరుస్తుండేవారు. రోజూ పొద్దున్నే భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఊరి బయట పొలాల వద్దకు వెళ్లి గేదెలకు గడ్డి తెచ్చేవారు. తర్వాత భార్య పాలు పితికి పాల కోసం వచ్చిన వాళ్లకు ఖాతా ప్రకారం పాలు పోసేవారు. నెల కాగానే పాల మీద వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు తెచ్చి నెల ఖర్చులు కొంత డబ్బులో గురుగులు దాచిపెట్టేవారు. స్వచ్ఛమైన నీళ్లు కలపని పాలు పోయటం వలన ఊరి వాళ్లంతా వీరింటి దగ్గరే పాల కోసం ఎగబడేవారు. ఓ సుగుణమ్మ గారు, ఇందాకటి నుండి మీకోసం ఎదురు చూస్తున్నానండి. ఊళ్ళో గేదె పాలు పోసేవాళ్ళు చాలా మంది ఉన్నా అందరూ డబ్బులు కక్కుర్తి పడి పాలకంటే నీళ్ళే ఎక్కువగా కలిపి అమ్ముతున్నారు. ఇక ఊళ్ళో ఎక్కువ పాలిచ్చే గేదెలు మీవే, స్వచ్ఛమైన పాలు పోసేది కూడా మీరేనాయే. అవును సుగుణమ్మ గారు, ఇవాళ గడ్డి తెచ్చేసరికి చాలా ఆలస్యమైంది అనుకుంటా, తొందరగా పాలు పోయేయండి, ఇంటికి పోవాలే. మా బాధలు ఏమని చెప్పమంటావురా గంగయ్య. ఈ మధ్య పొలాల గట్ల మీద గడ్డిని కోస్తే పొలం యజమానులు ఒప్పుకోవటం లేదని, ప్రభుత్వ భూమిలో గడ్డి కోస్తే కబ్జాదారులు గడ్డి కోసినందుకు డబ్బులేమంటున్నారురా. ఇక చేసేదేమీ లేక పొరుగురు పొలిమెరల్లోకి వెళ్లి గడ్డి తెచ్చేసరికి ఈ సమయమైంది. ఈ లోకంలో మూగజీవాలకు గడ్డి కూడా కరువైంది. ముందు ముందు చెట్టు పుట్ట కొండలు ఆక్రమించుకుని మనిషికి కాసింత నీడ స్వచ్ఛమైన గాలి కూడా కరువయ్యేలా ఉంది. సరేలేరా, మా బాధలు నీకెందుకులే గాని, అలా చెట్టు కింద కూర్చో, ముందు గేదెలకు మేత పెట్టి పాలు పితుకుతాను. సుగుణా, మరి నన్ను కొట్టుకాడికి పోయి సరుకులు తెమ్మంటావా? అట్లనే బజార్లో ఏమన్నా కూరగాయలు అమ్ముతున్నారేమో చూడమంటావా? ఏరా గంగయ్య, ఇనప సామానుకి పటిక బెల్లం అమ్ముతున్నావంట, వ్యాపారం బాగా నడుతుందరా? ఇంట్లో అమ్మాయి పిల్లగాళ్ళు బాగున్నారా? ఏ వ్యాపారం ఏమో రాజయ్య గారు, ఊళ్ళో ప్రతి వాడికి సొంత ఆలోచన అనేది లేదు. ఎవడన్నా కొత్త వ్యాపారం పెట్టి నాలుగు డబ్బులు వెనకేస్తున్నాడంటే ఇక చూడండి, అందరూ గొర్రెల మాదిరి అదే వ్యాపారం మొదలు పెడతారు. అసలు తమకంటూ కొత్తగా ఏమైనా చేద్దామన్న ధ్యాసలేదు జనాలకి. నేనేదో ఇనపవాటికి పటికి బెల్లమని ఊరంతా కావలేసుకున్నాన ఇబ్బంది పడుతుంటే, అక్కడికి నేనేదో లచ్చలు పొగేస్తున్నట్టు ఇప్పటికే మన ఊళ్ళోనే ఇనప సామాన్ వ్యాపారం నలుగురు చేస్తున్నారండి. వచ్చే పావలా అందరం పంచుకోవాల్సి వస్తుంది. అరే గంగయ్య, ఆ లోట ఇటు పట్టు, పాలు పోస్తాను అన్నట్టు ఇయాలటితోని నీ పాల ఖాతాకు నెల రోజులయ్యింది, కొంచెం డబ్బులుంటే ఇయ్యరా. మాకున్నది ఇదొక్కటే నాయే. ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉందిరా, నీకు తెలియందేముంది? ఇంట్లోకి ఏం తెచ్చుకోవాలన్నా ఈ పాలమ్మిన డబ్బులతోనే తెచ్చుకోవాలి. గంగయ్య పాలు పోయించుకుని డబ్బులు ఇచ్చి వెళ్లిపోయాడు. వెంటనే భార్యాభర్తలు రహస్యంగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఏమేవ్, నేను కొట్టు దగ్గరే పోతున్నా, కానీ ఒక ముఖ్య విషయం, ఆ గంగయ్య వచ్చిన దగ్గర నుంచి వాడి పాపిస్టు కన్నంతా మన గేదెల మీదనే ఉందే. సోలిడు పాలు ఎక్కువ ఇచ్చేసరికి అందరికన్నా మన వైపే ఉంది. నువ్వు వెంటనే ఇంట్లోకి వెళ్ళి కొన్ని వెండి మిరపకాయలు తీసుకొచ్చి ఆ గేదెలకి దిష్టి తీయే. వాడి కళ్ళు అసలే మంచివి కాదు, ఏం జరుగుద్దో ఏమో. భర్త అలా గేదెలకు దిష్టి తీయమని భార్యకు చెప్పి గంగయ్య ఇచ్చిన ఖాతా డబ్బులు తీసుకుని కొట్టు దగ్గరకు వెళ్లిపోయారు. భార్య గేదెలకు దిష్టి తీసి ఊళ్ళో ఎవరి పాపిష్టి కళ్ళు తమ గేదెల మీద పడకూడదని దేవుడిని ప్రార్థించి ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు యథావిధిగా భార్యభర్తలు గేదెలకు గడ్డి తీసుకుని వస్తుండగా ఎందుకో తెలియదు భర్త రాజయ్య కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. భార్య కంగారు పడుతూ అక్కడే ఉన్న కాలువలోంచి దోసిట్లో నీళ్లు తెచ్చి భర్త మొహం మీద చిలకరించింది. మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు.
అయ్యో ఏమైందయ్యా, ఉన్నట్టుండి అలా పడిపోయావు? కళ్ళకేమైనా రాయి తగిలిందా? ఈ దారంతా అన్ని రాళ్లే ఉన్నాయి. గడ్డి నేను ఇంటికి తీసుకువస్తాను కాని, లే మెల్లిగా ఇంటికి పోదాం. మన ఇంటి మీద ఎవరు కళ్ళు పడ్డాయో ఏమో, రేపు ఏం జరుగుద్దోనని నాకంతా భయంగా ఉంది. సుగుణ, ఈ మధ్య ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయే, కొంచెం ఆయాసం కూడా వస్తుంది. వయసు పెరుగుతుంది కదా, అందుకే సరిగా కళ్ళు కనిపించక కళ్ళు తిరుగుతున్నాయని సరిపెట్టుకున్నానే. కాని 3 రోజుల నుంచి ఆయాసం బాగా ఎక్కువవుతుందే. నీకు చెప్తే ఎక్కడ ఆందోళన పడతావోనని చెప్పలేదు. పొద్దున గడ్డికి పోయేటప్పుడు కోసేటప్పుడు బాగానే ఉంది. గడ్డిమో పెట్టుకొని ఇక్కడికి రాగానే ఒక్కసారిగా భూమి అంతా తిరుగుతున్నట్టయింది. అంతా నల్లగా అయింది. అంతవరకే నాకు గుర్తుంది సుగుణ. వామ్మో వామ్మో, ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేనేమన్నా పరాయిదానా? ఎక్కడో పుట్టి బంధం ఏర్పడి ఎన్నేళ్ల కిందనో బతకడం కోసం ఈ ఊరొచ్చాము. నాకు ఏమన్నా అయితే నువ్వు తట్టుకోగలవా? నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? మనకి మనమే తోడు నీడా అని చాలాసార్లు చెప్పి మీరు మీ ఒంట్లో బాగోలేదనే విషయం ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? అన్నిటికీ దేవుడే ఉన్నాడు, మీకేం కాదు. పదండి, వెంటనే ఆచార్య వద్దకు వెళదాం. అలా భర్తకు ధైర్యం చెప్పి 2 గడ్డి మోపులు తన నెత్తిమీదనే పెట్టుకుని ఇంటికి వచ్చి వెంటనే ఆచార్య వద్దకు వెళ్లి జరిగింది చెప్పింది. ఆచార్య రాజయ్యను కొన్ని పరీక్షలు చేసి అసలెప్పటి నుంచి ఈ సమస్య మొదలైందని అడిగాడు. భర్త ఏది దాచిపెట్టకుండా అన్ని చెప్పాడు. చూడమ్మా, మరేం భయం లేదు. నీ భర్తకు వయస్సు రీత్యా, వయసు పారంపర్య రీత్యా రక్తపోటు అనే వ్యాధి వచ్చింది. అయితే ఆయాసం అంటున్నాడు కాబట్టి ఒకసారి పట్నం తీసుకుపోయి కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయిస్తే గాని ఏం వైద్యం చేయాలన్నది నేను చెప్పలేనమ్మా. ఆలస్యం చేయకుండా వెంటనే పట్నం వెళ్లి నేను కాగితం మీద రాసిన పరీక్షలు చేయించుకురండి. 200 వరకు అవుతుండొచ్చు. అనవసరంగా ఆందోళన చెందకండి, ఏమీ కాదు. సరేనా? ఆచార్య ఏమీ కాదని చెప్పి పట్నంలో పరీక్షలు చేయిస్తే గాని ఏం చెప్పలేమని చెప్పేసరికి రాజయ్య భార్యకు ముచ్చమటలు పోసాయి. ఇప్పుడేం చెయ్యాలి? తగిలిన దెబ్బకే మళ్లీ దెబ్బ తగిలినట్టు అసలే ఇల్లు గడవక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. ఎవరికన్నా చెప్పి ఓదార్చుకుందామంటే తమకు వెనక ముందు ఎవరూ లేరాయే. ఇప్పుడు పట్నం పరీక్షలంటే మాటల 200 ఖర్చవుతుందట. భార్య అలా ఆలోచిస్తుంది. అయితే భర్త రాజయ్య కూడా ఆలోచిస్తున్నాడు. నా మూలంగా భార్య ఆందోళన చెందుతుంది. పెళ్లి చేసుకుని భార్యను గొప్పగా పోషించలేకపోయాను, భార్యను కష్టపెడుతున్నాను, ఇలా రాజయ్య ఆలోచిస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి వచ్చి దిగులుతో అరుగు మీద కూర్చున్నారు. ఏమేవ్ ఆచార్య అంతే చెప్తుడు గాని నాకేం కాదులేవే. మనిషి అంత తర్వాత ఉంటూ నలత రాకుండా ఉంటుందా? ఆ మాత్రం దానికే పట్నం పోయి పరీక్షలు చేయించుకోవాలా? ఒకసారి మనం ఆచార చుట్టూ తిరిగితే ఇక జీవితం అంతా మందు గోళీలు మింగాల్సిందేనే. నాకేం కాదు గాని ముందు నువ్వు గేదెలకు మేత వెయ్యి. పొద్దున వచ్చి రావటంతోనే ఆచార్య దగ్గరికి పోయాం. పాపం మూగజీవాలకి ఇంత మేత కూడా లేదు. వాటికి ఎంత ఆకలిగా ఉందో ఏమో. చూడు, నోరు తెరిచి చెప్పలేక మనవైపు ఎలా చూస్తున్నాయో. ఏమండి, ఇన్ని రోజులు ఒంట్లో జబ్బుని నాకు చెప్పకుండా ముదర పెట్టుకుంటుంది. ఇప్పుడు పరీక్షలు చేయించాలంటే వద్దంటారేం? నిర్లక్ష్యం చేయొద్దు. ముందు మీరు బాగుంటేనే నేను బాగుంటాను. ఉండండి, నేను ఊళ్ళోకి వెళ్ళి డబ్బులు ఎక్కడైనా దొరుకుతాయేమోనని చూస్తాను. ఈలోపు మీరు వెళ్ళి మంచం మీద విశ్రాంతి తీసుకోండి. అలా భర్తకు పట్నంలో పరీక్షలు చేయించడం కోసం కావలసిన 200 కోసం సుగుణమ్మ ఊళ్ళోకి బయలుదేరింది. కొంత దూరం వెళ్లేసరికి గంగయ్య ఎదురైనాడు. సుగుణమ్మ గారు, పొద్దున పాలకొస్తే నీటికాడ ఎవరు లేరు. ఒకవేళ కొలం దగ్గర నుంచి ఇంకా రాలేదేమని అనుకున్నా, కాని గడ్డి మోపులేమో అరుగు మీదనే ఉన్నాయి. అవును, ఎక్కడికో ఆత్రాపాదరగా బయలుదేరారు పాల బాకీల కోసమా? లేదురా గంగయ్య, ఆయనకి ఒంట్లో బాగోలేదురా. ఆచార్యకి చూపిస్తే వెంటనే పట్నం వెళ్లి పరీక్షలు చేయించమన్నాడు. మా పరిస్థితి నీకు తెలుసుగా, పాలమ్మితేనే ఇంట్లో పొయ్యి వెలుగుద్ది. ఏమి చేయాలో తెలియక ఊళ్ళో ఎక్కడన్నా అప్పు పుడుతుందేమోనని వెళుతున్నారా? అవును గంగయ్య, నీ కాడ ఏమైనా 200 ఉంటే ఇయ్యరా. 4 పాలు పోసినైనా నీ బాకీ తీరుస్తావు. నీకు పుణ్యం ఉంటుందిరా, కావాలంటే వడ్డీ కూడా ఇస్తాన్రా.
డబ్బులు అత్యవసరం అనేసరికి గంగయ్య దురాలోచనలో పడ్డాడు. ఇప్పుడు వీళ్ళకి 200 అప్పు కావాలి. మంచి పాలిచ్చే 2 గేదెలున్నాయి. ఏదో రకంగా ఉపాయం చేసి గేదెలను లాక్కోవాలి. అదే మంచి సమయం. ఇలా ఆలోచిస్తున్నాడు. అమ్మో సుగుణమ్మ గారు, ఇప్పటికిప్పుడు 200 అంటే నా దగ్గర ఎక్కడున్నాయి చెప్పండి. అందులో ఇప్పుడు నా వ్యాపారం కూడా సరిగ్గా నడవటం లేదు. పంటలేసే సమయం కదా, జనాలంతా పొలాల దగ్గర ఉన్నారు. ఊరంతా తిరిగినా పుట్ట పురుగు లేదు. ఒక పక్క మిమ్మల్ని చూస్తుంటేనేమో బాధగా ఉంది. ఏం చేయాలో తెలియటం లేదు సుగుణమ్మ గారు. పని చేయండి, మీరు ఇక్కడే కూర్చోండి. నేను తూర్పు బజార్లో నాకు తెలిసి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని కనుక్కొని వస్తా. ఏం కాదులేండి రాజీ గారికి, మీరేం భయపడమాకండి. గంగయ్య అలా చెప్పి ఊళ్ళోకి వెళ్లిపోయాడు. సుగుణమ్మ ఆలోచిస్తుంది, గంగయ్య ఎంత మంచివాడు, ఇన్నాళ్ళు పాలు పోయించుకుని ఎప్పటికీ డబ్బులు అప్పుడే ఇచ్చేవాడు. ఇప్పుడు అవసరం వచ్చి 200 అడగగానే ఎంతో బాధపడి తన కోసం డబ్బులు తేవటానికి ఊళ్ళోకి వెళ్లాడు. నిజంగా గంగయ్య మంచి హృదయం కలవాడు. చుట్టాలు సొంత రక్త సంబంధం కన్నా గంగయ్య లాంటి వాడు ఎన్నో రెట్లు గొప్ప. ఇలా ఆలోచించుకుంటూ సుగుణమ్మ గంగయ్య మీద మంచి అభిప్రాయం ఏర్పరచుకుంది. ఇదిలా ఉంటే ఊళ్ళోకని వెళ్లిన గంగయ్య సరాసరి తన మిత్రుడు లాలయ్య వద్దకు వెళ్లాడు. ఒరే లాలయ్య, నీతో ఒక పని పడొచ్చాను రా. ఇందాక పాలమ్మే సుగుణమ్మ గారి దారిలో కలిసింది. వాళ్ళ ఆయనకు ఒంట్లో బాగోలేదట, పట్నం తీసుకుపోవటానికి 200 అడిగిందిరా. నా దగ్గర డబ్బులున్నా లేవని చెప్పి ఎవరి దగ్గరన్నా అడుగుతా అని నీకు అడిగొచ్చిన. మరి ఏం లేదురా, ఇప్పుడు నేను నీ దగ్గర 200 వడ్డీకి తీసుకొచ్చానని సుగుణమ్మ గారికి అబద్ధం చెప్పి నా 200 ఇస్తారా? ఒకవేళ ఎప్పుడన్నా వాళ్ళు అడిగితే నేనే ఇచ్చానని నువ్వు చెప్పురా, సరేనా? ఇది పెద్ద ఆలోచన ఉందిలేరా, చెప్తా తర్వాత నీకు. మరి నీ పోయేత్తరా? ఏరా గంగయ్య, ఏదో మంచి బేరం తగిలట్టుంది రావు. మొత్తం మీద చాలా బుర్రనోడి రావు. నాకు తెలుసులేరా, నీ కన్ను సుగుణమ్మ గారి పాడిగేదెల మీద పడ్డాయని తెలుసురా. కానీ మరి నాకు కూడా అందులో ఏమన్నా లాభం ఉండేట్టు చూడరా. అట్టయితేనే మరి నువ్వు చెప్పినట్టు చేస్తా. మరి సరే నువ్వు వెళ్ళు, వాళ్ళు అడిగితే నేను చెప్తుగా. 200 నేను ఇచ్చినని చెప్తురా. అలా లాలయ్య ఏం చెయ్యాలో తన మనసులో ఉపాయం చెప్పి తిరిగి సుగుణమ్మ కూర్చున్న చెట్టు వద్దకు వచ్చాడు. పాపం గంగయ్య చాలా మంచివాడని, తనను ఆపదలో ఆదుకుంటున్నాడని మనసులో గంగయ్యకు దండం పెట్టుకుంటుంది. సుగుణమ్మ గారు, మరేం బాగలేదు, పరేందులేండి. నా స్నేహితుడిని డబ్బు కావాలరా అని గట్టిగానే అడిగినా ఈ అమ్మటే ఇచ్చిండు. ఇదిగోండి 200, కాకపోతే 4 రూపాయలు వడ్డీ అంట. ఏం చేస్తాం, అవసరం మంది. వెళ్ళండి, వెంటనే రాజయ్య గారిని పట్నం తీసుకువెళ్ళండి. ఏం కాదండి, భయపడమాకండి. గంగయ్య ఇచ్చిన 200 తీసుకుని ఇంటికి బయలుదేరింది. సుగుణమ్మ కంటికి గంగయ్య ఇప్పుడు దేవుడిలా కనబడుతున్నాడు. అలా డబ్బు దొరికినందుకు ఆనందిస్తూ ఇంటికి వచ్చింది. ఏమైంది సుగుణ, డబ్బు దొరికిందా లేదా? అసలు నాకేం కాలేదే అంటే విన్నావు కాదు. పట్నం వద్దు, ఏమీ వద్దులేవే. ఇప్పుడు నాకు బాగానే ఉంది, ఆయాసం తగ్గిపోయిందిలే. డబ్బు దొరికిందండి, రోజు మన ఇంటికి పాలకు వస్తాడే గంగయ్య. దారిలో కలిసి విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. వెంటనే ఊళ్ళోకి వెళ్లి తన స్నేహితుడి వద్ద డబ్బులు తీసుకువచ్చాడు. గంగయ్య మన పాలట దైవం, ఇక మీకేం భయం లేదు, బయలుదేరండి, వెంటనే పట్నం వెళదాం. అలా భార్యాభర్తలు డబ్బు దొరికినందుకు ఆనందిస్తూ రాజయ్యకు పరీక్షలు చేయించటానికి పట్నం వెళ్లారు. పెద్ద దవాఖానలో పరీక్షలు చేయించి ఆ కాగితాలు తెచ్చి ఆచార్యకి చూపించారు. గుండె కొంచెం బలహీనంగా ఉందని, అందుకే ఆయాసం వస్తుందని, మరేం భయం లేదని, తాను ఇచ్చిన గోళీలు క్రమం తప్పకుండా వాడమని ఆచార్య చెప్పాడు. మందులు తీసుకుని భార్యాభర్తలు ఇంటికి వచ్చారు. ఇలా 1-4 మాసాలు గడిచాయి. అరే లాలిగా, ఇప్పుడు నేను చెప్పేది ఇంకా జాపినాడ్రా. ఆ రోజు పాలమ్మే సుగుణమ్మ గారికి అవసరం ఉందంటే 200 నీ దగ్గర వడ్డీకి తెచ్చానని వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నేరుగా వాళ్ళ ఇంటికి పోరా. ఆ రోజు మీకు 200 వడ్డీకి ఇచ్చింది నేనేనని వెంటనే కావాలని అడుగు. ఎలాగూ వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, కొద్ది రోజులు ఆగమంటారు. అయినా నువ్వు ఊరుకోద్దురా, గట్టిగా మాట్లాడు. ఊళ్ళో అందరికి చెప్పి పరుగు తెస్తానని ధైర్యరా. మిగతా విషయం నేను చూసుకుంటాగా, వెళ్ళు వెళ్ళు.
వెంటనే గంగయ్య చెప్పిన ఉపాయం ప్రకారం లాలయ్య సుగుణమ్మ ఇంటికి వెళ్లి దంపతులను 4 నెలల క్రితం తీసుకున్న 200 మరియు వడ్డీ వెంటనే కావాలని అడిగాడు. ఏమండే, నా పేరు లాలయ్య. నేను ఆ రోజు మీకు అవసరానికి 200 అప్పుగా ఇచ్చాను. ఇప్పుడు నాకు వడ్డీతో సహా మొత్తం కావాలే. ఓ, నువ్వా బాబు? ఈ 200 నువ్వే ఇచ్చావని గంగయ్య నాకు చెప్పాడులే. నిజంగా ఆ రోజు నువ్వు చేసిన సహాయం మరవలేనిది. కాకపోతే ముందస్తు మాట లేకుండా ఇప్పటికిప్పుడు ఇంటికి వచ్చి అప్పు తీర్చేయమంటే ఎలా బాబు? మాకు 1 నెల గడువు ఇవ్వు నాయన. పాల ఖాతాలో డబ్బులు వచ్చేవి ఉన్నాయి. ఈలోగా ఇంకొన్ని డబ్బులు జమ చేసి ఎలాగోలా నీ బాకి తీరుస్తాము. ఏంటండి మీరు మాట్లాడేది? నా డబ్బులు నాకు ఇవ్వమంటే గడువు అవుతారని? అంటే నీకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు నాకు అవసరం ఉందంటే తర్వాత ఇస్తారా? ఆ మాత్రం అప్పు తెరిచిన వాళ్ళు అసలు ఏం చేశారండి అప్పు? ఏదో ఫోన్లే అని అందులో గంగయ్య చెప్పాడని ఇచ్చాను. లేకపోతే మీలాంటి అసలు డబ్బులు ఏం లేను. మర్యాద చెప్తాను, నా సంగతి మీకు తెలియదు. నా డబ్బు నాకు ఎమ్మటే కావాలా? లేకపోతే పానసరకు పోయి వచ్చి ఊరు మొత్తం మీ గురించి చెప్తా. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నా డబ్బు లేకపోతే మాత్రం పరువు ఎత్తుపడి మీది. ఏం చేసుకుంటారో చేసుకోండి. అసలు ఇక్కడ నుంచి నీకు కదలను కూడా కదలను. లాలయ్య వెంటనే తన డబ్బులు ఇవ్వమని, లేకపోతే ఊరందరికీ చెప్పి పరువు తీస్తా అని బెదిరించినట్టు మాట్లాడేసరికి ఆ పేద మధ్యతరగతి దంపతులు భయపడ్డారు. ఏమేం, నాకేం కాదు, పట్నం వద్దు, దవాఖాన వద్దు అంటే వెనకపోతేవి. గంగయ్య ఇప్పించాడని 200 అప్పు తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, ఆయన ఎవరో మన ఇంటి మీదకి వచ్చి పరుగు తీస్తా డబ్బులిచ్చేదాకా ఇంటి ముందు నుంచి కదలని అంటున్నాడే. ఏదో ఉన్నంతలో పాలమ్ముకొని గుట్టుగా బతుకుతున్నాం. ఇప్పుడు అతని అరుపులకి జనాలు పోగైతే మన పరువేం కానే. ఇంట్లోనేమో 5 పైసలు లేవాయే. ఇప్పుడు ఏం చేద్దామే? అతన్ని చూస్తే నాకు భయంగానే ఉందండి. ఇప్పటికిప్పుడు 200 దాని మీద 3 రూపాయలు వడ్డీ కలిపి ఇవ్వాలంటే మాటలా, పాలమ్మిన డబ్బులు కూడా లేవు. అతనిని చూసారా, మనిషి చాలా పొగరుబోతులా ఉన్నాడు. వామ్మో, ఊళ్ళో అందరికీ ఈ విషయం చెప్పి పరువు తీస్తా అంటున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఆ గంగయ్య ఉన్నాడుగా, ఏమండి మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే గంగయ్యని తీసుకువస్తా. గంగయ్య అయితేనే ఇతనికి సరైనోడు, ఎలాగోలా సర్ది చెప్పి ఇక్కడి నుంచి అతనిని పంపించేస్తాడు. అలా భర్తకు చెప్పి వెంటనే గంగయ్యను తీసుకురావడానికి సుగుణమ్మ ఊళ్ళోకి వెళ్ళింది. కొద్ది దూరం కూడా వెళ్లకముందే దారిలో గంగయ్య సిద్ధంగా ఉన్నాడు. ఇంటి మీదకు లాలయ్య వచ్చాడని, డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తా అని బెదిరిస్తున్నాడని వచ్చి అతనికి సర్ది చెప్పి పంపించేయమని బ్రతిమాలింది. గంగయ్య దురాలోచనలో పడ్డాడు. మంచి పాలిచ్చే 2 గేదెలున్నాయి, ఏదో రకంగా ఉపాయం చేసి గేదెలను లాక్కోవాలి, ఇలా ఆలోచిస్తున్నాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.